So next one is ability to pay. Ability to pay అంటే అర్థం ఏంటమ్మా? So here you have to consider the purchasing power of a customer. కస్టమర్ యొక్క పర్చేసింగ్ పవర్ ను కూడా కన్సిడర్ చేయాలమ్మా. కెపాసిటీ పవర్ ఆఫ్ పర్చేసింగ్ కెపాసిటీ కూడా చూసుకోవాలండి. సో ఎంత కాస్ట్ పెడితే ఒక కస్టమర్ అనేవాడు ఆ ప్రోడక్ట్ కొనగలుగుతాడు, సడన్ కాస్ట్ కన్నా ఎక్కువ పెట్టేస్తే కస్టమర్ అనేవాడు ఆ ప్రోడక్ట్ని కొనగలుగుతాడా కొనగలగట్లేదా. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇన్ ద మార్కెట్. కాంపిటేటర్ని చూసుకోవాలి, కస్టమర్ని కొనగలగా కొనలేడో చూసుకోవాలి. సో మార్కెట్ కండిషన్స్ చూసుకోవాలి, ప్రొడక్ట్ మార్కెట్లో ఎంత త్వరగా మూవ్ అవుతుందో చూసుకోవాలి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ హియర్. కంప్లీట్లీ కమింగ్ టు ఇన్ స్పెసిఫిక్ టు దిస్ పాయింట్, ఎబిలిటీ టు పే మీన్స్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద కస్టమర్. వాడు ఈ ప్రొడక్ట్ని కస్టమర్ అనే ఆయన ఈ ప్రొడక్ట్ అనే దాన్ని ఎంత ప్రైస్ పెడితే కొంటాడా కొండా, ఆ అజంప్షన్స్ మనకు ముందే ఉండాలమ్మా. దట్ ఈస్ ద దిస్ పాయింట్. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ టు మిడిల్ మ్యాన్. మిడిల్ మ్యాన్ అంటే ఎవరమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ మ్యాన్ చాలా మంది ఉంటారు. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అంటే ఎవరు ఉంటారమ్మా? మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడమ్మా, కింద హోల్సేలర్ ఉంటాడు, రిటైలర్ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు, కన్జ్యూమర్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్నగా రాసేస్తున్నామ్మా, మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, రీటైలర్, కస్టమర్. ప్రొడక్ట్ కస్టమర్ మాకు వెళ్ళాలి అంటే మధ్యలో ఎవరున్నారమ్మా? హోల్సేలర్స్, రిటైలర్స్ ఉన్నారు. ఈ హోల్సేలర్స్, రిటైలర్స్ అనేవాడు కంపెనీ యొక్క ప్రొడక్ట్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అమ్మేస్తూ ఉంటారమ్మా వీళ్ళు? లేదు. దే షుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మార్జిన్, నా మాకు కూడా ఏదో ఒకటి రావాలి అని చేస్తూ ఉంటారండి. మీరు ఏదైతే ప్రొడక్ట్ని కొంటూ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్ అని అనుకున్నాము, దీంట్లోనే కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఉంటుందమ్మా, దీంట్లోనే మార్జిన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరర్ ఉంటుందండి, దీంట్లోనే హోల్సేలర్కి ఇవ్వాల్సిన ప్రాఫిట్ కూడా ఉంటుందమ్మా, రీటైలర్కి ఇవ్వాల్సిన ప్రాఫిట్ కూడా ఉంటుంది, అన్ని కలిపి ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ అవుతుందండి. అర్థమవుతుందమ్మా? మార్జిన్ లేకపోతే ఏ హోల్సేలర్, రీటైలర్ కూడా ఏ ప్రొడక్ట్ని కూడా ప్రమోట్ చేయడు, ఈ ప్రొడక్ట్ కొనడానికి మీరు ఇష్టపడ్డు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఇంటి దగ్గర ఉన్న ఏదో ఒక షాప్కి వెళ్ళండి అమ్మా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక కావాల్సి వచ్చిందండి, ఒక డిటర్జెంట్ కావాలి, డిటర్జెంట్ సోప్ కావాల్సి వచ్చింది అనుకోమ్మా. మీకు తెలియదు అన్నట్టు వాళ్ళని అడిగి చూడండి ఏ సోప్ కొంటే బాగుంటుంది ఏంటండి అంటే వాడు ఏం చెప్తారంటే వాడికి ఏదైతే ఎక్కువ మార్జిన్ వస్తుందో అదే సోప్ మంచి సోప్ అని చెప్పేస్తారమ్మా వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సోప్ కొంటారమ్మా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ సోప్ ఏ అనే ఒక సోప్ కొంటున్నారండి. ఈ సోప్ కొన్నప్పుడు వాడు ఏం చేస్తారంటేనమ్మా, మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తారంటే హోల్సేలర్ కానీ రిటైలర్ కానీ 10 ప్రొడక్ట్స్ కొంటే ఒక 2 ప్రొడక్ట్స్ మీకు ఎక్స్ట్రా ఇస్తాం, ఈ 2 ప్రొడక్ట్స్ని మీకు ఫ్రీగా ఇస్తాం, ఈ 10 ప్రొడక్ట్స్ మీరు అమ్మేసుకుంటే చాలు. వీడు ఏం చేస్తారమ్మా, ఈ 2 ఇస్తున్నారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సోప్ ఏ గురించి మాట్లాడేమమ్మా, సోప్ బి గురించి మాట్లాడదాం, 10 ప్రొడక్ట్స్ అమ్మితే మీకు ఒక ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తాం అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఆటోమేటిక్గా బి అనే ప్రొడక్ట్ గురించి తక్కువ చెప్తారు, ఏ అనే ప్రొడక్టే మంచిదని చెప్తారమ్మా, ఎందుకంటే మార్జిన్లో వీళ్ళకి 2 ప్రొడక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. లైక్ ద వే వితౌట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్ ఎయిదర్ ద హోల్సేలర్ ఆర్ ద రిటైలర్ కెనాట్ మార్కెటింగ్ దై ప్రొడక్ట్స్. దట్ ఈస్ కాల్డ్ ద మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ టు మిడిల్ మ్యాన్ అమ్మా ఇది. నెక్స్ట్ వన్ ఈస్ రీసోర్స్ మొబిలైజేషన్. రీసోర్స్ మొబిలైజేషన్ అంటే అర్థం ఏంటమ్మా? ఇఫ్ యూ టేక్ ఎనీ కంపెనీ, అస్మాని హెచ్ఎల్ఏ చెప్తున్నాను, ఇప్పుడు కూడా హెచ్ఎల్ఏ చెప్తున్నాను, హెచ్ఎల్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ లైన్స్, చాలా ఉన్నాయి మా ప్రొడక్ట్ లైన్స్, మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో చెప్పున్నాను. ఇప్పుడు కూడా అన్ని ప్రొడక్ట్స్ మీద మార్జిన్ ఒకేలా వేసేయారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ భూమిలో ఏం ప్రొడక్ట్ ఉంది మార్కెట్లో, లక్స్ అనే ప్రొడక్ట్ మార్కెట్లో బాగా వెళ్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లక్స్ అనే ప్రొడక్ట్ మార్కెట్లో బాగా వెళ్తుంది కాబట్టి దీని మీద 2 రూపీస్ మార్జిన్, హైయర్ మార్జిన్ దీని మీద వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రొడక్ట్ తీసుకున్నామండి, ఏముందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ సింథాల్ ఉందనుకోండి, సింథాల్ కాదు పియర్స్ ఉందనుకోమ్మా, పియర్స్ అనే ప్రొడక్ట్ మార్కెట్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మోడరేట్ సేల్స్ ఉన్నాయనుకోమ్మా ఈ ప్రొడక్ట్కి, అప్పుడు ఏం చేస్తారు మార్జిన్ రేట్ కాస్త తగ్గిస్తారు దీనికి, ఎందుకంటే దీని మీద ప్రాఫిట్ ఎక్కువ పెడితే మార్కెట్లో ప్రొడక్ట్ అనేది ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవ్వదమ్మా. అలాగే మార్కెట్లో బాగా భూమి ఉన్న ప్రొడక్ట్ మీద ప్రాఫిట్ మార్జిన్ పెంచినా సరే మార్కెట్లో బాగా వెళ్తుంది. ఆ ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మార్కెటర్స్ అనేవాళ్ళు కానీ బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఏదైతే ప్రొడక్ట్ ఎక్కువ మార్కెట్లో వెళ్తుందో దాని మీద కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్, తక్కువ వెళ్తున్న ప్రొడక్ట్ మీద కొద్దిగా తక్కువ ప్రాఫిట్ మార్జిన్ వేసుకుంటారమ్మా. వీళ్ళు ప్రాఫిట్ మార్జిన్ ఎట్లా చూసుకుంటారంటే కంబైన్లీ దే కెన్ కలెక్ట్ ద ప్రాఫిట్ మార్జిన్. ఒక ప్రొడక్ట్ మీద చూడండి ఎప్పుడు కూడా కలెక్షన్ ఆఫ్ ఎన్ ప్రొడక్ట్ లైన్స్ కంబైన్లీ గివ్ ద టోటల్ ప్రాఫిట్ అనేది చూసుకుంటారమ్మా. దట్ ఈస్ కాల్డ్ రీసోర్స్ మొబిలైజేషన్. ఎందుకు ఈ రీసోర్స్ మొబిలైజేషన్ అనేది? బికాస్ డైవర్సిఫైడ్స్ ప్రొడక్ట్స్, మార్కెట్ని ఎక్కువ డైవర్సిఫై చేసుకోవడం కోసం వాళ్ళు ఆలోచించే ఒక విధానంలో భాగమే ఈ రీసోర్స్ మొబిలైజేషన్ అనేది అమ్మా. ఓకేనా? లైక్ ద వే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్టివ్స్ ఆర్ దేర్ ఫర్ ద ప్రైసింగ్ టు ఫిక్స్ బై ద మ్యానుఫ్యాక్చరర్. ఓకే, దిస్ ఇస్ ద టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ.